హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ విన్ను విహారీ. నేను ఈ ప్రజెంట్ అయితే కట్కూరు విలేజ్లో ఉన్నాను. ఇది వెల్లర్పాడు మండలం, ఏపీలో ఉంది. ఫ్రెండ్స్, ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అని కూడా అనుకోవచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ గోదావరి ఒడ్డు పక్కనే ఈ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. సో మేము ఈ ఆలయం దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ వ్యూ కూడా చాలా చాలా బాగుంటుంది. మొత్తం వీడియోలో మీరు చూస్తే అర్థమైపోతుంది. సో ఈ గోదావరి లొకేషన్ కానీ ఆ టెంపుల్ లొకేషన్ కానీ మొత్తం వీడియోలో చూద్దాం. బెస్ట్ స్టార్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కట్కూరు విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్ ని అయితే మనం ఈరోజు చూడబోతున్నాం అన్నమాట. మనకు అక్కడ కనపడుతుంది కదా, అదే ఉమా రామలింగేశ్వర టెంపుల్. సో ఆ రూట్ వే ఇది. మన వాళ్ళు అయితే కారులో ఉన్నారు. మనం ఇంకా కారులో వెళ్తే కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం. ఇక్కడికైతే నేను సెకండ్ టైం అయితే వచ్చాను. సో అప్పుడైతే ఫస్ట్ టైం వచ్చిన తర్వాత వీడియో తీశాను, బట్ అంత క్లారిటీగా లేదు. కొన్ని డీటెయిల్స్ కూడా ఏం తీసుకోలేదు. ఈరోజు పూర్తి డీటెయిల్స్, అక్కడ వింతలు విశేషాలు ఏమన్నా మనం తెలుసుకొని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అన్నమాట. సో మనం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మంచి మంచి లొకేషన్స్, కొన్ని విశేషాలు అయితే మీరు ఈరోజు చూడబోతున్నారు. అలా కారులో కొంత దూరం ప్రయాణించిన తర్వాత కారు అయితే అక్కడ పార్క్ చేసేసాం. అక్కడ నుంచి రూట్ వేరే చాలా హైట్లో ఉంది. సో ఫ్రెండ్స్, అందువలన ఆ కారు అయితే కింద పెట్టేసి బై వాక్ అయితే వచ్చేసాం. సో చూడండి ఇక్కడ నుంచి లొకేషన్ ఎంత బాగుంటుందో. ఫ్రెండ్స్, లొకేషన్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, లొకేషన్ సూపర్గా సూపర్గా అయితే ఉంది. మా ఊళ్ళో అయితే అలిసిపోయి అక్కడ వాటర్ వస్తుంటే అక్కడ ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నారు. మనం ఇంకా పైకి వెళ్ళి మంచి మంచి లొకేషన్ అయితే చూసి చేద్దాం. ఇక్కడ కొన్ని కోళ్ళు ఉన్నాయి. ఫైనల్గా మనం టెంపుల్ పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో మీరు చూడండి. లొకేషన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఒక్కసారి గమనించండి. సో పక్కన కొండలు, చుట్టూ కొండల మధ్యలో గోదావరి ప్రవహిస్తున్న ఒక గట్టు మీద అయితే ఈ ఉమా రామలింగేశ్వర స్వామి చూస్తున్నారా, ఈ టెంపులే ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్. సో దీన్ని చాలా బ్యూటిఫుల్గా అయితే నిర్మించారు. సో ఎంతో ఆనందాన్ని అయితే మాకు ఇక్కడ కలిగించింది. సో మీకు ఎలా ఉందో ఈ వీడియో చూస్తుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ సాధిస్తున్నారు అనమాట. పండు ఎలా ఉంది ఫీల్? మన లొకేషన్ బట్టి కొన్ని విషయాలు అయితే చెప్పు. వరకు అన్ని కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేయాల్సింది చాలా అందమైన ఒక లొకేషన్ కోసం మనం వచ్చాం. చూడండి అక్కడ చూస్తే ఎంత చాలా బాగుంది అన్నమాట. మనం ఎక్కువ వచ్చిన దూరం, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చల్లటి ప్రదేశం, దేవుడి దగ్గర ఇదంతా కూడా చాలా చల్లని ప్రదేశం అన్నమాట. చాలా ఫీలింగ్ మాత్రం మామూలు లేదు, చాలా బాగుంది. హాయిగా ఉందన్నమాట, ఒకటి మాటలు చెప్పాలంటే చాలా చాలా హాయిగా ఉంది. కావాలంటే ఇట్లా కట్టుకుని డ్యాన్స్ కూడా వేయచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, లొకేషన్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? సో మన నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ కనబడుతున్నదే ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఓకే, ఆ టెంపుల్ పక్కన నుంచే మనం తమ్ముళ్ళు చూశారు కదా,
365 రోజులు డైలీ అయితే వాటర్ అనేది ఇక్కడైతే ప్రవహిస్తుంది. మీరు గమనించే ఉండొచ్చు, మనం కింద మన కారు పార్క్ చేసిన ఇంకా కింద నుంచి అయితే మనం కారు వేసుకొని వచ్చాము. అక్కడ నుంచి బై వాక్ అయితే నడిచి వచ్చాము. సో ఇంత హైట్లో నుంచి వాటర్ ఎక్కడ నుంచి వస్తుందని మేము గమనించి అక్కడ అడిగాము స్థానిక వాళ్ళని. అడిగితే వాళ్ళన్న మాట ఏంటంటే, ఇది భూమిలో నుంచి అయితే వస్తున్న వాటర్, ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆగడం అనేది జరగలేదంట. సో మేమైతే ఫస్ట్ ఇది ఒక మోటార్ వాటర్ ఏమనుకున్నాం, బట్ కాదంట. సో ఈ వాటర్ అయితే చాలా చాలా అయితే బాగుంది. సో మా వాళ్ళందరూ తాగారు. అలాగే ఈ వాటర్ స్టెప్ బై స్టెప్ రావడానికి ఇక్కడ కొన్ని వాటర్ ట్యాంకులు అన్నింటి నిర్మించారు. సో వాటి వల్ల వాటర్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే వస్తుంది. సో మా ఫ్రెండ్స్తో కలిసి నేను వచ్చాను కనుక వాళ్ళు దర్శిస్తున్నారు. మనం కొన్ని వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉన్నాం. సో మనం వెళ్తూ లొకేషన్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా పైకి వెళ్దాం. ఆ వాటర్ ఎక్కడైతే నుంచి వస్తుందో సో ఆ ప్లేస్ని కూడా నేను మీకు చూపెడతాను. చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఇక్కడ నుంచి అయితే వస్తుంది. సో మేము అక్కడ అడిగాము వాటర్ ప్లేసింగ్ చూడొచ్చా అంటే చూడొచ్చని అన్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వాటర్ అయితే ఇక్కడ నుంచే ప్రవహిస్తుంది. ఇది ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ హిస్టరీగానే ఉంది. చాలామంది అడిగినా తెలియదు, ఇది ఎప్పటికీ అలాగే ప్రవహిస్తుంది. ఇంత పెద్ద కొండపై నుంచి వాటర్ ప్రవహిస్తుందంటే చాలా గ్రేట్ కదా. ఫ్రెండ్స్ మీరు ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు పెద్ద పెద్ద డాగ్స్ అయితే ఈ టెంపుల్కి అయితే కాపలాగానే ఉంటాయి. సో మీరు వీటిని గమనించాలి. మేమైతే వెళ్ళిన తర్వాత అయితే వీటిని అయితే కట్టేసి ఉన్నారు. ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత వీటిని వదిలేసి ఉన్నారు. అయితే ఈ టెంపుల్ని దర్శించాలంటే వీలుకరమైన సమయాలు ఏంటంటే సమ్మర్లో అయితే చాలా చాలా అయితే బాగుంటాయి. ఎందుకంటే ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వర్షాలు వస్తే మాత్రమే అన్నీ అంతే మునిగిపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అందువలన ఈ టెంపుల్ని దర్శించడానికి రూట్ వే అనేది అంతగా బాగోదు. అందుకోసమే మీరు సమ్మర్లో ఈ టెంపుల్ చూడడానికి అయితే రావడానికి అయితే వీలుకరంగా ఉంటుంది. ఫైనల్గా అయితే టెంపుల్ వ్యూ మొత్తం అయితే చూపెట్టేశాం. సూపర్గా అయితే ఉంది, మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేసాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చివరి వరకు అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్ ఈ టెంపుల్ గురించి నాకు తెలియని విషయాలు, మీకు ఏమైనా ఆసక్తికరమైన విషయాలు తెలుసుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకా మంచిగా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ నాకు ఉంటే ఇంకా మంచి ఫ్యూస్ ప్లేస్లో అయితే నేను వీడియో తీసి మీకైతే చూపెడతాను. ఫైనల్గా అయితే కట్కూరులోని ఉమారామలింగేశ్వరం కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి కొయిడా అయితే వెళ్తున్నాం. కొయిడాలో చూడటం చూపెడతాను. నెక్స్ట్ వీడియోలో కొయిడా పోటీ అయితే మీరు చూస్తారు.